సహకార సంఘాలు రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం రుణాలు అందజేయడమే కాకుండా అన్ని రకాలుగా అండగా ఉంటాయని వేములవాడ సహకార సంఘం చైర్మన్ ఎనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సహకార సంఘం ఆవరణలో సోమవారం రోజున సహకార వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. వేములవాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం రోజున సహకార సంఘ వారోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రైతులకు అండగా వారికి సకాలంలో రుణాలను అందజేసి వారికి అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో కొనసాగడానికి సంఘాలు పాటుపడుతున్నాయని పేర్కొన్నారు. రైతులు కూడా తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, అమృత రాజు వెంకటేశం, ఫోరం చైర్మన్ సింగిల్ విండో కృష్ణ రెడ్డితో పాటు అన్నారం శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. సహకార వారోత్సవాలలో భాగంగా మా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు మా ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సిఇఓ, స్థానిక కౌన్సిలర్లు రైతుల సమక్షంలో సహకార జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వారోత్సవాలలో ఒక మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు, మరియు గ్రంథాలయం కూడా స్థాపించిన రోజు ఇదే రోజు కావడము, చిన్నపిల్లలకు ఇష్టమైన రోజు కనుక ఈరోజు బాలల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము కనుక ఈ మూడు ప్రత్యేకతరమైన రోజునాడే సహకార వారోత్సవాలను జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. సహకార వారోత్సవాలు సహకార సంఘం నుంచి చేసినటువంటి సేవలను రైతులందరితో పంచుకోవడం కూడా ఈ వారోత్సవాలలో భాగంగా జరుగుతుంది.